దీపికా ఛానల్ ఈరోజు వీడియోలోని నేను చేయబోయే రెసిపీ మిల్క్ బ్రెడ్ మనం మిల్క్ బ్రెడ్ని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించబోతున్నాను అలాగే వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి దానివల్ల మీకు నేను ఈ వీడియోలోని ఏదైతే ట్రిక్స్ అండ్ ట్రిప్స్ యూజ్ చేశానో చూసి చూడడం వల్ల మీరు కూడా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని కనుక మీరు ట్యాప్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది ఇప్పుడు మనం మిల్క్ బ్రెడ్ ప్రాసెస్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్ వరకు బాగా వేడిగా ఉన్న పాలని వేసుకోవాలి అందులోని ఒక టూ స్పూన్స్ షుగర్ని కూడా వేసుకొని అది కరిగించుకోవాలి బాగా ఇది కరిగించే లోపల మనకి పాలు అనేవి గోరవెచ్చిగా అవుతాయి అలా గోరవెచ్చిగా అయినప్పుడు మనం టూ స్పూన్స్ అయినా సరే లేదంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయినా డ్రై రని వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇది ఒక టెన్ మినిట్స్ వరకు ఇలానే రెస్ట్ రెస్ట్ పొజిషన్లోని ఉంచేయాలి ఇలా ఉంచడం వల్ల మనకి ఫెర్మెంటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇన్స్టెంట్గా తొందరగా మనకి ఫర్మెంటేషన్ అనేది స్టార్ట్ అనమాట ఇది ఒక టెన్ మినిట్స్ వరకు మనం ఇలా ఉంచుకోవాలి టెన్ మినిట్స్ అయిన తర్వాత మనకి ఈ విధంగా పులిసిన స్మెల్ అనేది వస్తుంది అలాగే మనకి కనిపిస్తుంది కదా ఫెర్మెంటేషన్ అనేది ఫామ్ అయింది మనకి ఇక్కడ క్లియర్గా కనుక చూస్తే ఎయిర్ బబుల్స్ అనేవి వస్తూ ఉంటాయి ఆ ఎయిర్ బబుల్స్ అనేవి మనకి ఫర్మెంటేషన్ ప్రాసెస్ని తెలియజేస్తాయి మీరు నీట్గా చూస్తే మీకు తెలుస్తుంది ఈ విధంగా ఫర్మెంటేషన్ ప్రాసెస్ అయితే మన బ్రెడ్కి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని టూ ఫిఫ్టీ గ్రామ్స్ మైదాన్ తీసుకోవాలి ఇందులో మనం ఏదైతే ముందుగానే ఫర్మెంటేషన్ కోసం మనం ప్రిపేర్ చేసుకున్నాము అది కొద్ది కొద్దిగా వేసి యాడ్ చేసుకోవాలి అందులో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మిల్క్ పౌడర్ అలాగే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ని కూడా వేసి మొత్తాన్ని కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కూడా నేను వేసేసుకొని కలుపుకున్నాను ఇక్కడ ఇలాగా చేతికి అంటుకున్నట్టు మనకి ఫస్ట్ అయితే కలుస్తుంది ఇలా కలిసిన తర్వాత మనకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని చేతికున్న పిండి మొత్తాన్ని కూడాను మనకి మొత్తం ఊడిపోయి సాఫ్ట్గా తయారవ్వాలన్నమాట మన పిండి ఈ విధంగా తయారైతే మనకి పర్ఫెక్ట్గా తయారైనట్టు అనమాట చేతికి ఉన్నది అలాగే బౌల్కున్నదంతా కూడా ఊడిపోయి నీట్గా సాఫ్ట్ అనేది మనకి రెడీ అవ్వాలన్నమాట ఈ విధంగా రెడీ అయితే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు చూసారా ఎంత సాఫ్ట్గా రెడీ అయిందో ఈ విధంగా రెడీ అయితే మనకి పర్ఫెక్ట్ అనమాట ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ చేస్తే మనకి ఈ విధంగా రెడీ అవుతుంది ఇప్పుడు మిగిలిపోయిన కొద్దిగా బటర్ని కూడా మనం వేసుకొని బౌల్ మొత్తం అప్లై చేసుకోవాలి బౌల్కి అలాగే మన పిండి ముద్దకు కూడా అప్లై చేసుకోవాలి ఎందుకంటే ఇది మనం ఇక్కడ నుంచి ఒక గంట పాటు ఒక గంటన్నర పాటు మనం రెస్ట్ పొజిషన్లో ఉంచుకోవాలి అది డబ్బులైనప్పుడు మనకి కిందన అంటుకోకుండా బౌల్కి ఉండడాని కోసం మనం ముందుగానే ఈ విధంగా బటని అప్లై చేసుకున్నాం గంట గంటన్నర తర్వాత చూస్తే మన పిండి డబుల్ అయింది దాని సైజులోని ఆ తర్వాత మళ్ళీను ఈ విధంగా ఒత్తుకుంటూ ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ మళ్ళీ మనం బాగా కలుపుకోవాలి ఈ విధంగా మళ్ళీ సాఫ్ట్గా మనం మిక్స్ చేసి పెట్టుకోవాలి నేను ఇక్కడ దీన్ని టూ పీసెస్ కింద డివైడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే నేను రెండు బ్రెడ్స్ కింద నేను ఇది బేక్ చేసుకోవాలనుకుంటున్నాను లేదా ఒకటి కిందనే మీరు బేక్ చేసుకున్నా కూడా ఓకే అనమాట బ్రెడ్ మౌల్ సైజ్ బట్టి మీరు మీరు మీ మీకు ఇష్టం వచ్చిన విధంగా మీరు వాటిని డివైడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక పిండి ముద్దని తీసుకొని కొద్దిగా పిండిని చల్లుకొని దీన్ని రోల్ చేసుకుంటున్నాను అయితే మనం ఇక్కడ చపాతీ ముద్దలా కాకుండా స్ట్రైట్గా అనమాట ఇప్పుడు చూపిస్తాను మీకు దాని విధంగా మీరు రోల్ చేసుకోవాలి ఏ విధంగా స్ట్రైట్గా చేసుకోవాలి మీరు మనం బేక్ చేసే టిన్కి ఎగ్జాక్ట్గా సైజ్ ఉండే విధంగా మనం చూసుకుంటూ మనం రోల్ చేసుకోవాలి అలా అయితే మనకి ఎందులో మనం బేక్ చేసుకుంటామో దానికి కరెక్ట్గా సరిపడే విధంగా వస్తుంది నేను ఇక్కడ బ్రెడ్ మౌల్ని యూజ్ చేయట్లేదు మనం బయటకుంటాం కదా అల్యూమినియం టిన్స్ ఉంటాయి మనకి ఫాయిల్ అల్యూమినియం ఫాయిల్తో తయారు చేసిన ఇలాంటి బాక్స్లు అనేవి మనకి బయట ఉంటాయి కదా ఇందులో నేను బేక్ చేసుకుంటున్నాను నేను ఎందుకు ఇలా చూపిస్తున్నానంటే అందరూ కూడా ఈ విధంగా చేసుకోగలుగుతారు కనుక అందరూ చేసే విధంగా ఉండాలి అని నేను ఈ విధంగా చూపిస్తున్నాను ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఇలాగ ఎండ్స్ ఉన్నాయి కదా వాటిని మనం ఇలాగ టూ ఫింగర్స్తో ప్రెస్ చేసుకొని మొత్తాన్ని క్లోజ్ చేసుకోవాలి మనకు అసలు బ్రేక్స్ అనేవి ఉండకూడదు బ్రేక్స్ ఉంటే ఇరిగిపోయినట్టు వస్తుంది బ్రెండ్ అందుకోసం ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి ఈ విధంగా క్లోజ్ చేశాక లైట్గా ఒత్తుకొని మన ఎందులో అయితే మనం బేక్ చేయాలనుకుంటున్నామో అందులోని బటర్ని అప్లై చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా బటర్ని అప్లై చేసుకోవడం వల్ల ఎండింగ్లో బేక్ అయిన తర్వాత మనకి ఎలాంటి కష్టం లేకుండా జస్ట్ ఇలాగా సైడ్కి చేస్తే మనకి దానికి అదే ఊడి వచ్చేస్తుందన్నమాట అందుకోసం మనం ఇలాగా బటర్ని అప్లై చేసుకోవాలి ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మన పిండి ముద్దని రోల్ చేసుకున్న దాన్ని ఇందులో పెట్టి ఈ విధంగా సర్దుకోవాలి ఎంత మీరు సర్దగలిగితే లోపల అంత సర్దుకొని ఈ విధంగా ఉంచుకోవాలి ఈ విధంగా మొత్తం సర్దిన తర్వాత దీన్ని దీన్ని మూత పెట్టుకొని మరొక వన్ అవర్ పాటు మన దీన్ని రెస్ట్ పొజిషన్లో ఉంచాలి అలాగే రెండో పిండి ముద్దను కూడా తీసుకొని నేను ఇక్కడ సేమ్ ముందు ఎలా తయారు చేశానో ఆ విధంగానే ప్రిపేర్ చేసుకుంటున్నాను మొత్తాన్ని రోల్ చేసుకొని మళ్ళీ సెకండ్ నేను అలాంటి అల్యూమినియం బాక్స్ని ఇంకొక దాన్ని తీసుకుంటున్నాను సేమ్ ముందు ఎలా చేసామో అదేవిధంగా చేసుకొని ఎండింగ్స్ని ప్రెస్ చేసుకోవాలి మొత్తాన్ని క్లోజ్ చేసుకొని లైట్గా ఒత్తుకొని మనం నెక్స్ట్ అల్యూమినియం బాక్స్లోని పెట్టేసుకుందాం ఇది మనకి ఈ అల్యూమినియం టిన్స్ అనేవి మనకి బయట ఎక్కడైనా దొరుకుతాయి ఏ మార్కెట్లోనైనా దొరుకుతాయి బ్రెడ్ మౌల్డ్ లేని వాళ్ళందరూ కూడా ఈ విధంగా తెచ్చుకొని మీరు కూడా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు అంటే మనకి ఆన్లైన్లో కూడా మనకి బ్రెడ్ మౌల్డ్స్ అనేవి దొరుకుతాయి అప్పుడు మనకి బ్రెడ్ షేప్ అనేది వస్తుందనమాట ఏ విధంగా షేప్ చేసుకున్నప్పటికీ కూడా మనం బ్రెడ్ చేసుకోవడం అనేది ముఖ్యం కాబట్టి మనం ఎందులో చేసుకున్నా పర్వాలేదు గంట రెస్ట్ ఇచ్చిన తర్వాత మనకి చూసారా మళ్ళీ ఈ విధంగా మనకి డబ్ సైజ్ అనేది డబుల్ అవుతుంది ఈ విధంగా మనకి పిండి అనేది డబుల్ అయిన తర్వాత కొద్దిగా మిల్క్ అనేది అప్లై చేసుకోవాలి పైన ఒక బ్రష్తోనైనా లేదంటే చేత్తో అప్లై చేసుకున్నా కూడా పర్వాలేదు కాకపోతే ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకుండా లైట్ స్ట్రెస్ ఇచ్చి మనం రాసుకోవాలి ఈ విధంగా మనం రాసుకోవడం వల్ల మనకి బేక్ అయిన తర్వాత కలర్ అనేది మంచి రెడ్ కలర్లోని బేక్ అవుతుంది అలాగే సాఫ్ట్గా కూడా వస్తుంది అందుకోసం మేము ఇది అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనం బేక్ చేసుకోవడానికి ఒక థిక్ ఉన్న పాత్ర ఏదున్నా సరే తిక్ బేస్ ఉండాలన్నమాట తీసుకొని అడుగున ఉప్పు వేసి పైన ఒక స్టాండ్ పెట్టుకొని టెన్ మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకోవాలి మనం ఇది ఈ విధంగా ప్రీ హీట్ అయిన తర్వాత మన పిండిని మనం ఇందులో పెట్టి బేక్ చేసుకోవాలి ఇది థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ పాటు మనం ఇలాగ బేక్ చేసుకోవాలి నాకైతే థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి థర్టీ ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను బ్రెడ్ అనేది రెడీ అయిపోయింది మంచి కలర్ వస్తుందని చెప్పాను కదా ఈ విధంగా మంచి కలర్తో రెడీ అయిపోయి మన బ్రెడ్ అనేది ఇప్పుడు మనం తీసుకుందాం వేడిగా ఉన్నప్పుడు మనం ఇలాంటి దాంట్లోని బేక్ చేసుకోవడం వల్ల చెప్పాను కదా మీకు ఇలా తీయగానే ఈజీగా పడిపోతుంది వేడిగా ఉన్నప్పుడు మనం తీయలేం కనుక ఇలా ఈజీగా మనం తీసుకోవచ్చు ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం బటర్ని కొద్దిగా పైన అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేయడం వల్ల మనకి బ్రెడ్ అనేది మంచి షైనింగ్గా ఉంటుంది అలాగే మనకు కొద్దిగా సాఫ్ట్గా కూడా తయారవుతుంది ఇది మనం వేడిగా ఉన్నప్పుడు కట్ చేసుకోలేం కనుక దీన్ని కూల్ చేసుకోవాలి ఇది కూల్ చేసుకోవడానికి మనం ఒక క్లాత్ని తడుపుకొని తీసుకోవాలి ఇలా తడుపుకున్న క్లాత్లోని అది మనం బాగా పిండేయాలన్నమాట పిండిన తర్వాత యూస్ చేయాలి అందులోని ఒక గంట పాటు మనం రోల్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి బ్రెడ్ అనేది ఎక్స్ట్రా సాఫ్ట్గా వస్తుందనమాట వన్ అవర్ అయిపోయిన తర్వాత మనకి ఇది బాగా కూల్ అయిపోయింది చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో మనం ముందు చేసిన దానికన్నా కూడాను ఈ విధంగా చేయడం వల్ల ఎక్స్ట్రా సాఫ్ట్గా మనకి బ్రెడ్ అనేది రెడీ అవుతుంది దీన్ని మనం కట్ చేసుకోవడానికి ఇలాంటి చాక్ని యూస్ చేయాలి అప్పుడు మనకి ఈజీగా కట్ అవుతుంది అలాగే బ్రెడ్ అనేది మనం రివర్స్లో పెట్టి కట్ చేయడం వల్ల షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోండి మీరు కూడా బ్రెడ్ని ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మనం బ్రెడ్ అనేది యూజ్ చేసినంత చూసిన చేసిన తర్వాత అల్యూమినియం బాక్స్ ఉంది కదా మనం బేక్ చేసుకుంది అందులోనే పెట్టి మనం స్టోర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బ్రెడ్ చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇంతే సాఫ్ట్గా వస్తుంది మీరు ఇదే టిప్స్తో కనుక మీరు ఫాలో అయ్యి ప్రిపేర్ చేసుకుంటే ఇంతే సాఫ్ట్గా చాలా బాగుంటుంది బయట కొనేదానికన్నా కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్